పదకొండవ తారీఖు రాత్రి సుమారు 1 గంట ఆ టైంలో ఉత్తరపాడు విలేజ్ సంబంధించిన చెరువు దగ్గర 2 కార్లలో నరసరావుపేట వెలుపడ నుంచి 9 మంది గుప్త నిధులు అవడానికి వచ్చారు. అందులో భాగంగా ఆ చెరువు ఏదైతే సప్లై ఛానల్ ఉంటుందో అక్కడ దశావతారాలు శిలాఫలకాలు ఉన్నాయి. అవి పురాతన ఫలకాలు, దాని కింద నిధులు నిక్షేపాలు ఉంటాయనే ఉద్దేశంతో మొత్తం ఆ సప్లై ఛానల్ అంతా కూడా వీళ్ళు మార్కాపురం నుంచి పలుగులు పారంలోనే తీసుకొని వచ్చి తవ్వుతున్న క్రమంలో ఆ గ్రామస్తులకు సమాచారం వచ్చి వెంటనే వీళ్ళందరినీ కూడా చుట్టుముట్టడం జరిగింది. వీళ్ళు పారిపోయే క్రమంలో పోలీస్ వారికి కూడా ఇమీడియట్గా సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, వీళ్ళందరినీ కూడా చుట్టుముట్టి 7 మందిని ఈరోజు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం ఇది. ఇంకొక ఇద్దరు పరారీలో ఉన్నారు. వీళ్ళు గతంలో కూడా అక్కడే అదే సప్లై ఛానల్ తోవడం జరిగింది. అంతేకాకుండా కురిచేడు, గానుపేట, కొండల మీద ఇంకా అనేక ప్రాంతాల్లో తవ్వకాలు చేశారు. ఎక్కడ కూడా వీళ్ళకేమి దొరికింది లేదు. కానీ మూఢనమ్మకంతో నిధులు ఉంటాయనే ఉద్దేశంతో ఓల్డ్ మాన్యుమెంట్స్ కింద తోవడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. ఇదంతా కూడా నమ్మకం, ఇదంతా కూడా అబద్ధం. ఇటువంటి పనులు చేస్తే అరెస్ట్ చేయడానికి పోతారు. కానీ ఏది నిధి నిక్షేపాలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.